राजकीय रसवत रंग साई केसीआर नारायणगेट सब तरह मुंदस्त एन कवच्छुअ ऊहागा विनाई केसीआर नारायणगेट सब संगारे जिले की वरा प्रकटा मुनपालिटी की 25 एवं ग्राम पंचायती उन्यो ग्राम पंचायती इरव लक्ष रूपये चप्पन नीन विद्लानी आज स्पष्ट दाखिल संबंधी जीवो निदलई प्रस्तम पटाचेर निजकवर्ग में कुछ माटडतना पटाचेर निजकवर्गा संबंधी मूड मुनपालिटी की अदे विधि 55 ग्रमाल केसीआर चप्पन विधा डबूल खचिता वस्ताएन इकड़ना टीआरएस नायक धीमा व्यक्त सर मन तो माटे ओबीसी मोर्चा प्रधान कार्यदर्शी गडियल श्रीकांत गौड़ असल पटाचे राजकीय बीजेपी पात्र एंतुदी पटाचे निजाने बीजेपी नायक पटाचे तेजकने प्रयत्न चाहिए सर मुझे नमस्ते नमस्कार सो केसीआर सभा चूसर केसीआर सभा चार स्पष्ट प्रति मुनपालिटी अंत मन कुछवर्ग में मूड मुनपालिटी की 25 चप्पन इच्छा अदे विधा 55 ग्रमाल की 20 रूपये चप्पन इतना डबुल नमक केसीआर गारी वग्दाना कावचु केसीआर गारी माटल कावचु प्रभुत्वंलो राक मुनुपु नुंचि आ तर्वात ई 7.5 संवत्सरालो प्रभुत्वंलोकि वच्चिन तर्वात आयन मुख्यमंत्रिगा चेसिन ओक्क वग्दानान्नि कूडा निलबेट्टुकोनि घनत मन मुख्यमंत्री गारिदि मन मुख्यमंत्री गारी इलांटि वग्दानालु गानि इलांटि माट्लाडे अन्नि कूडा अवि एवरिकि वर्तिस्तायंटे गुड्डिवारिकि चेवटिवारिकि ఎందుకంటే వాళ్ళకు వినపడదు కనపడదు తెలంగాణ ప్రజలను గుడ్డివారిగా మూగవారిగా భావిస్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు మొన్న అక్కడ మీటింగ్ వచ్చి ఏదో వాగ్దానాలు చేసిండు దానికి వీళ్ళు పాలాభిషేకాలు చేయడం సంకల్పించుకోవడం అంతా నడుస్తూ ఉన్నది గతాన్ని ఒకసారి నెమర వేసుకుంటే ఇది కూడా పచ్చి అబద్ధాల వాగ్దానం అని చెప్పొచ్చు ఆ జీవో ఇచ్చినప్పటికీ ఏదైనప్పటికీ పటాన్చెరు కూడా ఇంతకుముందు ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు చాలా వాగ్దానాలు చేసాడు మైపాలరెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని అవి ఒక్కటి కూడా ఈరోజు దాకా నెరవేరిన దాఖలాలు లేవు కేటీఆర్ గారు ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చి ఆగమేఘాల మీద 5000 ఉద్యోగాలు ఒక కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒక ఐటీఐ ఇక్కడ యువత కోసం చాలా చాలా మాట్లాడారు ఆయన ఆ రోజు ఎమ్మెల్యే గారికి అప్పుడు జెడ్పీటీసీగా ఉన్న నాకు ఎంపీపీ గారికి ఛాలెంజ్ వేసిరు ఆ ఛాలెంజ్ వేసింది ఆ వారం రోజుల తర్వాత అక్కడ ఉన్న శిలాఫలకం ఎత్తుకోవడం కూడా దిక్కులేదు ఇంతవరకు అది కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలను మండల పరిషత్లను జిల్లా పరిషత్లను ఎట్లా ఈ ఏడేళ్లలో వంచనకు గురి చేసిండో అక్కడ ఉన్న వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలు పెడితే సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కనీసం వాళ్ళు విలువ కాపాడుకోవడానికి ఎలక్షన్లో ఖర్చు పెట్టిన ఆ ఖర్చు అంటే ఎలక్షన్ ఎట్లా నడుస్తున్నాయి మనందరికీ తెలుసు వాటికి న్యాయం చేసే విధంగానైనా అట్లీస్ట్ దాని తగ్గట్టు ఫండ్స్ వాళ్ళ ఏరియాలో పెడదామంటే కూడా జనాలకు మోహం చూపించుకోలేని పరిస్థితి ఈరోజు గ్రామ పంచాయతీలకు మండల పరిషత్లు అలాంటిది ఇప్పుడు వచ్చి కలిబోలి వాగ్దానాలు చేయడం జీవోలు రిలీజ్ చేయడం అనేది హాస్యాస్పదం ప్రస్తుతం పటాన్సరు నియోజకవర్గంలో కూర్చొని మనం మాట్లాడుతున్నాం ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అన్న ఊహాగానాల నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గంలో పెద్దగా బీజేపీకి అంత పాత్ర లేదు అని చెప్పి అటు కాంగ్రెస్ నాయకులతో పాటు టీఆర్ఎస్ నాయకులు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు మీరేమో బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ కాషాయ జెండా ఎగరేస్తాం పటాన్చెరులు అని మొదటి నుంచి చెబుతున్నారు ఏంటి నాయకులు ఇద్దరు ముగ్గురు నాయకులే తప్ప అసలు క్యాడరే లేదు ఈ నియోజకవర్గంలో అనేది వాళ్ళ వాదన నిజమేనా పార్టీ ఉందా లేదా అనేది వాళ్ళకు గత చరిత్ర తెలిస్తే మాట్లాడాలి ఎందుకంటే ఈరోజు ఏమాత్రం కూడా నైతికత లేకుండా వారి యొక్క క్యారెక్టర్ లేకుండా అవినీతి పరులు అసమర్థులు వాళ్ళు ఇట్లా బీజేపీ ఉందా లేదా అనే సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈరోజు బీజేపీ జనాల గుండెల్లో ఉన్నది సత్తన్న గారు ఇక్కడ ఉమ్మడి సంగారెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసి ఆ తర్వాత చాలా గ్రామాలలో బీజేపీ సర్పంచులు ఎంపీటీసీలు ఇక్కడ గెలవడం జరిగింది ప్రస్తుత తరుణంలో బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు ఇట్లా ధర్మపురి అరవింద్ గారు ఈటల రాజేందర్ గారు ఒక బలమైన బీసీ నాయకత్వంతో ఈరోజు ఒక చక్కటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల దిశగా ప్రజలకు అండగా పోరాటాల బాటలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నడుస్తూ ఉన్నారు వంచనకు గురైన ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఈరోజు బీజేపీ వైపు చూస్తూ ఉన్నాడు ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవడం మనం మన సమయం వృధా తెలంగాణ ఈ దేశం మొత్తం సమయం వృధా చేసుకోవద్దు అన్నప్పుడు తెలంగాణ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కూడా నేను సూచన చేస్తా ఉన్నా ఇప్పటికన్నా కళ్ళు తెరవండి
ప్రజా సేవ కోసం మీరు నేను వాళ్ళందరినీ కూడా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే అక్కడ సెంట్రల్లో దిక్కు లేదు, ఇక్కడ స్టేట్లో దిక్కు లేదు. ఇక మీరు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే అది జనాలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేదు. ముందు మీ అగ్రనాయకత్వాన్ని బజార్లో పడి ముందు తనుకోకుండా ఆపడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీరు జనాలకు ఇతర పార్టీల గురించి మాట్లాడదురు అనేది నా సూచన. పటాన్ చెరువుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉన్నది. నాయకులంతా కూడా ఈరోజు గెలుపు దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు, ప్రజలకు అండగా ఉంటా ఉన్నారు. అనేక పోరాటాల్లో కూడా ఈరోజు పటాన్ చెరువుకు సంబంధించి ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా, ఎందుకంటే పటాన్ చెరువు ఒక మినీ ఇండియా. ఇక్కడ అనేక రకాలైనటువంటి జనాలు, అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఓటర్లు ఇక్కడ ఉండడం మనం అందరం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి పనులను చూసి, వారి యొక్క పనితనాన్ని చూసి ప్రపంచం మెచ్చుకుంటా ఉన్నది. భారతదేశం అంతా కూడా ఒక ప్రపంచ నాయకునిగా నరేంద్ర మోదీ గారిని చూస్తూ ఉన్నది. తెలంగాణకు వచ్చినట్టయితే మా అగ్రనాయకులు చేస్తున్నటువంటి పోరాటాలు, మొన్నటికి మొన్న టీచర్స్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి పాపం 16 జీవో ఆ రోజు ప్రెసిడెంట్ గారు ప్రవేశపెట్టినాక, అప్పుడు ప్రెసిడెన్షియల్ రూల్ ఉండే, పివి నరసింహారావు గారు రిజైన్ చేసిన తర్వాత అలాంటి 6-పాయింట్ ఫార్ములా తోటి తీసినటువంటి ఒక జీవోను ఓవర్ రైడ్ చేస్తూ అక్రమంగా అన్యాయంగా ఎవరితో సంప్రదించకుండా, ఎవరికోసం అయితే జీవో తీస్తున్నాడో ఆ సంఘాలతో కానీ వాళ్ళతో కానీ సంప్రదించకుండా 317 జీవో తీసాడు. రాత్రి తీసి వాళ్ళందరినీ చెట్టుకోరని పుటకోరని చేస్తే ఆ సమస్య పైన బండి సంజయ్ గారు ఎంత భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి గ్రామం నుంచి మొదలు పెడితే హైదరాబాద్ నడిగోడు వరకు ఎట్లా పోరాడారో ఈరోజు తెలంగాణ ప్రజానికి చూసింది. అక్రమంగా బండి సంజయ్ గారిని జైల్లో పెట్టడం కూడా ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా తప్పుపడతా ఉన్నది. ఈ విజాలు కేసీఆర్ను, ఈ టీఆర్ఎస్ పార్టీని బొదబెట్టడానికి, కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం సమయం వృధా. స్పష్టంగా చెప్తున్నారు, పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వాడి గురించి మాట్లాడుకోవడం సమయం వృధా అని చెప్పి ఇందాక ఇంకొక మాట అన్నారు, నాయకుల మధ్య కొట్లాటలు పెద్ద ఎత్తున ఉంటే కాంగ్రెస్లో అని చెప్పి. మన పటాన్ చెరువు నియోజకవర్గంలో బీజేపీ నాయకులకు సంబంధించి ఒక నాయకుడు అంటే ఇంకొకటి పడదు, ఎవరి కార్యక్రమాలు ఆడే తీసుకెళ్తారు అని చెప్పి ఒక ప్రచారం బయట నడుస్తూ ఉంది. ఇందులో వాస్తవం ఉందని చెప్పి మీ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. నందీశ్వర్ గౌడ్ ఒక వర్గం, మాజీ ఎమ్మెల్యేది గడిల శ్రీకాంత్ గౌడ్ ఒక వర్గం, ఇంకొక ఆయన ఇంకొక వర్గం. ఈ వర్గాల వల్ల మీకు నష్టం కలగదా? మీరు మాట్లాడుతున్న విషయం 100% గిట్టని వారు భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. ఈరోజు పటాన్ చెరువులో ప్రజానికి చూస్తూ ఉన్నారు, నందీశ్వర్ గౌడ్ గారి వర్గం లేదు, గడిల శ్రీకాంత్ గౌడ్ గారి వర్గం లేదు, ఇంకో నాయకుడి వర్గం లేదు. ఒక్క తాటి పైన మేము మీరు ఒక విషయం గమనించాలి, ఒక్క ప్రూఫ్ చూపెట్టమనండి ఎవరికి వారు ప్రోగ్రామ్స్ తీసుకుపోతున్నారు. మేము ఏ కార్యక్రమం చేసినా పార్టీకి కావాల్సిన ప్రతి కార్యక్రమం కావచ్చు, ఇక్కడ ప్రజలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ యొక్క పోరాటాలలో కావచ్చు, ఒక్క వేదిక మీద నుంచి ఒక్క అంశం పైన కొట్లాడుతూ ఉన్నాం మేము అంత ప్రజా సంక్షేమం కోసం. ఈ గిట్టని వాళ్ళు బురద జల్లడం తప్పితే దాంట్లో పసలేదు, అది నిజం కాదు. ఇంకొక విషయం, అందరం కలిసి కట్టుగా ఇక్కడ గెలుపు దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అది ఓరోక మాట్లాడుతున్న మాటలే. ఇంకోటి, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఐక్యంగా ముందుకుపోతుంది, ఇందులో వర్గ విభేదాలు లేనే లేవు. ఇంకొక సాధన కమిటీ అని మేము ఒకటి వేసుకున్నాం అందరు నాయకుల సమన్వయంతో, అది చాలా చక్కగా పనిచేస్తున్నది. అందులో నేను ఉన్నా, నందీశ్వర్ గౌడ్ గారు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, మా జిల్లా అధ్యక్షులు నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, అనేక మండలాల ప్రెసిడెంట్లు, డివిజన్ల ప్రెసిడెంట్లు, మున్సిపల్ల ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు అందరితో కలిసికట్టుగా చేసిన కమిటీ అది. ఒకవేళ విభేదాలు ఉంటే ఆ కమిటీ ఎట్లా పనిచేస్తుంది? అంటే మాట్లాడే ముందు కనీసం దానికి ఒక బేస్ అనేది ఉండాలి. బేస్లెస్గా చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి. మీరు ఎన్ని ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడి విభేదాలు సృష్టించాలని కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి అట్లాంటి పబ్లిక్ ముడుకో, అందరం ఏకతాటి పైన పనిచేయడం తథ్యం. ఇంకోటి, మొన్నటికి మొన్న మీరు మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో చూశారు, అందరం కలిసికట్టుగా గెలుపు కోసం ప్రయత్నం చేశాను కానీ ఎక్కడ కూడా అది చిన్నగా అంటే ఎక్కడన్నా కనబడ్డదేమో జనాలను అడగండి, మీరు ఒకసారి జనాల మధ్యకి వెళ్ళండి. అంటే ఈ నాయకుల మధ్య కొట్లాటల వల్లే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 1-2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది మన పటాన్ చెరువు నియోజకవర్గంలో అని చెప్పి ఒక మాట అయితే బయట వినపడుతుంది. ఈ నాయకుల కొట్లాట వల్లే కనీసం ఒక కార్పొరేటర్ కూడా గెలవలేకపోయారు మన పటాన్ చెరువు నియోజకవర్గం అని చెప్పి ఇప్పుడు వినిపిస్తుంది. ఇంకొక విషయం, రీసెంట్గా అమీన్పూర్లో ఎడ్ల రమేష్ అనే వ్యక్తి మీ బీజేపీలో జాయిన్ అయ్యారు, ఆయన కార్యక్రమం అప్పుడు కూడా ఈ బ్యానర్ల మీద ఫోటోల విషయంలో చాలా గొడవలు అయినాయి, ఒకరినొకరు తిట్టుకున్నారు అని చెప్పి ఒక ప్రచారం అయితే అమీన్పూర్ వ్యాప్తంగా నడుస్తుంది, ఏం చెప్తారండి?
ఇప్పుడు ప్రచారాలకు ఎలాంటి సంబంధం లేని ఆరోపణలకు మనం ఏ రకంగా సమాధానం చెప్పాలనేది కూడా మాకు అర్థం కాదు. ఎందుకంటే జనాలు అనేటోళ్ళు ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క ఇప్పుడు మన రాష్ట్ర నాయకత్వం కావచ్చు జాతీయ నాయకత్వం కావచ్చు కొందరికి అవగాహన అంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఎట్లా దాన్ని ప్రొజెక్ట్ చేయాలనేది కొంచెం అవగాహన ఉండదు. అది సర్వసాధారణం. ఇప్పుడు ఎడ్ల రమేష్ గారు జాయిన్ అయినప్పుడు అందరం వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. అక్కడ ఏ వర్గం కూడా ఎక్కడ కనబడదో ఒకసారి మనం వాళ్ళని కూడా అడగాల్సిన అవసరం ఉన్నది. ఎడ్ల రమేష్ గారి ఇంటి దగ్గర నందీశ్వర్ గౌడ్ గారి ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎడ్ల రమేష్ గారి ఇంటి దగ్గర అందరూ 2-3 సార్లు మీటింగ్ చేసి భోజనాలు చేయడం జరిగింది. ఇంకా అక్కడ వర్గ విభేదాలు ఎక్కడ కనబడదు. ఇంకొక విషయం, మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి సంబంధించి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడా ఖర్చు పెట్టనంత నిధులు ఎక్కడా జరగనంత అరాచకం సృష్టించారు. అట్లాంటి దాంట్లో ఇప్పుడు ఎలక్షన్లు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత కానీ కర్తవ్యం కానీ ప్రతి బీజేపీ కార్యకర్త తీసుకుంటా ఉంటాడు. కానీ ఇక్కడ హరీష్ రావు గారు బాగా వేసి మొత్తం ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఇక్కడికి దించి కోట్ల కోట్లు కుమ్మరించి ఏ రకంగా జనాలను ఇబ్బంది పెట్టారో మీరు అంతా చూసారు. దాని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటమికి కారణాలు అసమర్థత కాదు, లేకపోతే పని చేయకపోవడం కాదు, వాళ్ళు చేసినటువంటి అరాచకం అని చెప్పి నేను చెప్తాను. వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఆ ధనాన్ని కూడా ఒకసారి ప్రజలంతా మాట్లాడుకున్నారు, దాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి నేను కోరుతాను. పటాన్చెరు నియోజకవర్గానికి ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలన్నా కదా గడిజ శ్రీకాంత్ గౌడ్కి మనసులో ఉంది అన్న విషయం చాలామంది మాట్లాడుకుంటున్నారు. మీ అభిమానులు కూడా అదే చెప్తారు. బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత బీజేపీ పార్టీ బలోపేతానికి గడిజ శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తి అసలు ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? 20 ఏళ్ళు టీడీపీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నాయకునిగా ఉన్న తర్వాత 2014-19 పటాన్చెరు మండల ప్రజలు ఎంత ప్రేమాభిమానాలతోటి నమ్మకంతోటి 24,600 ఓట్లు అంటే అది మామూలు ఓట్ల సంఖ్య కాదు ఒక మండలానికి అన్ని ఓట్లు వేసి నన్ను గెలిపించిన తర్వాత 6,000 మెజారిటీ తోటి నేను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లా పరిషత్లో నేను చేసినటువంటి పోరాటం మొత్తం యావత్ ఉమ్మడి మెదక్ జిల్లా చూసింది. ఆ రోజున్న నా పటాన్చెరు ప్రజానీకం నాకు ఏదైతే అవకాశం కల్పించారో దానికి 100%కు 100% నేను న్యాయం చేసినా అని చెప్పి అనుకుంటా ఉన్నా. ఆ నమ్మకమే ప్రజలకు ఇంకా నా పైన ఉన్నది. మా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా నిజంగా కూడా ఒక నాయకుడు ఏదైనా పదవి ఆశిస్తామన్నాడు అంటే ఇంకా మిన్నగా సేవ చేయాలనే ఒక దృక్పథంతో అని చెప్పి నేను చేసిన 5 ఏళ్ళ జెడ్పీటీసీ యొక్క కాలమే వాళ్ళకు సమాధానం చెప్పింది. ఇంత చిన్న మచ్చ లేకుండా ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రతి 5 సంవత్సరాల్లో ప్రతి దినం ప్రజల కోసం నేను పోరాటం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా నేను అదే ఆలోచనతో ఉన్నా. ఒక శాసనసభ్యుడు ఏ రకంగా జనాలకు అండగా ఉండాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి ఎంత పట్టుదలతో ఉండాలి. నామమాత్రంగా ఎమ్మెల్యే గెలిచినాం, నాకున్న వనరులను 1% 100% ఎట్లా పెంచుకున్నాం, నా వెనుక ఉన్నటువంటి అనుయాయులు ఎలా దోచుక తినాలి అనే దాని మీద పిహెచ్డీలు చేసి ఇప్పుడు నడుస్తున్న వాళ్ళు. అట్లాంటిది కాకుండా పటాన్చెరు ప్రజానీకం వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి ఏంది, వాళ్ళ యొక్క సామాజికంగా వాళ్ళు ఏమేమి ఇబ్బందులు పడతా ఉన్నారు, మౌలిక సదుపాయాలు ఏ మేర ఉన్నాయి, ఇంకా ఏ మేర సమకూర్చాలి, ఈ నియోజకవర్గం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, రాబడులు ఏంటి, ఇక్కడ ఉన్న వనరులు ఏంటి అనేటివి అన్నీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఒక శాసనసభ్యులకు ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక లెటర్ వస్తే దాన్ని పిఎన్ఓ లేకపోతే ఇంకెక్కడో ఎవరో చదివి దాన్ని అనువాదించాల్సిన కర్మ ఒక ఎమ్మెల్యేకు కనుక ఉంటే ఇంకా జనాలకు ఎట్లా న్యాయం చేస్తాడు అనేది నా యొక్క ప్రశ్న. ఎప్పటికైనా సరే ఖచ్చితంగా పటాన్చెరు ప్రజానీకానికి న్యాయం చేయాల్సిన ఒక ఆలోచన, ఒక కర్తవ్యం, ఒక బాధ్యత మాకుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఆలోచనలో ఉన్నాం. ప్రజలు కూడా అవకాశం ఇస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాం. ఒక ఎమ్మెల్యే చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే అవినీతి రహితంగా ఈ నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తే హైదరాబాద్కు ఆనుకొని హైదరాబాద్లో విశ్వనగరంలో ఉన్నటువంటి ఈ యొక్క పటాన్చెరుని అనేక పారిశ్రామిక వాడలు అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం అనేక అంశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి పటాన్చెరు ఈరోజు కూడా రోడ్లలో
రోడ్ల విషయం కానీ మోరిల విషయం కానీ కొత్త కాలనీలు ఏర్పడినప్పుడు వాటికి కనెక్టింగ్ రోడ్స్ కానీ అక్కడ మౌలిక సదుపాయాలు కానీ అద్వానంగా ఉన్నాయని చెప్పుకోవడానికి అనేక పోరాటాలే కారణం. ఈరోజు మనం ఏ కాలనీ వెళ్ళినా ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు ఇన్ని కోట్లతో అన్ని కోట్లతో పని చేస్తామని చెప్పి. పటాంజలిలో ఉన్న పనులేంటి మీరు చేసిందో ఏంటి? బహిరంగ చర్చకి ఈరోజు అన్న రమ్మనండి చూద్దాం. ఏదో ఒక రోడ్డు ఇక్కడ నుంచి అక్కడికి వేసి సంకల్పించుకొని ఈ రోడ్డు వేసాం ఈ రోడ్డు వేసాం అంటే వాళ్లకు ఏదన్నా స్వార్థం ఉంటే తప్పితే ఏదన్నా పనిచేయని పరిస్థితుల్లో పరంచర్లు కనబడతా ఉన్నాయి. అంటే బీజేపీ బలోపేతానికి గడిన శ్రీకాంత్ గౌడ్ తన వ్యక్తిగతంగా ఈ నియోజకవర్గంలో ఏం చేస్తున్నాడు అనేది నా ప్రశ్న. పార్టీ బలపడాలి అంటే ప్రజల్లో నమ్మకం బలపడాలి. ఇదేదో వాళ్ళని మభ్యపెట్టి లేకపోతే మోసం చేసి అదే రకంగా కేసీఆర్ గారిలాగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారిలాగా లేకపోతే వాళ్ళ నాయకులలాగా అబద్ధాలు చెప్పి మోసం చేసే దారిలో భారతీయ జనతా పార్టీ కానీ గడిల శ్రీకాంత్ గౌడ్ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ఉండరు అనడానికి మా గతమే ఒక నిదర్శనం. ఏదైతే చేస్తామో అది చెప్తాం. ప్రజల నమ్మకాన్ని ఈరోజు చురగొనడానికి వారు పడుతున్న ప్రతి ఇబ్బందిలో మేము భాగమవుతా ఉన్నాం. కోవిడ్ సందర్భంగా సంభవించినటువంటి అనేకమైనటువంటి అవసరాలు కావచ్చు. ఈ నియోజకవర్గాల్లో వర్గంలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి అనుయాయుల వల్ల వాళ్ళ రాక్షసత్వానికి వాళ్ళ కబ్జా కోరుతనానికి వాళ్ళ దౌర్జన్యాలకు ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకు అండగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నిల్చుంటా ఉన్నాం. వాళ్ళకు న్యాయం చేసే వరకు పోరాడుతూ ఉన్నాం. వాళ్ళకు న్యాయం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రిజల్ట్ ఓరియంటెడ్లా జనాలకు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాతనే ఇప్పుడు అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పటాంజలి నియోజకవర్గానికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కక్ష సాధింపు చర్యలు అనేటి ఒక మాదిరిగా కాదు. అసలు వాళ్ళు ఇక్కడ నుంచి ఉండాలా ఈ ఏరియా బట్టి ఎదుర్కోవాలా అనే రేంజ్లో ఉన్నాయి. దానికి కొంచెం తత్సారం చేస్తూ ఉన్నారు. సరైన సమయంలో సరైన సమాధానం చెప్తారు. పటాంజలి నియోజకవర్గంలో నిజంగా కూడా జనాలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఈరోజు చూస్తూ ఉన్నారు. కేవలం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు. ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏదైనా వీళ్ళు నిర్ణయం తీసుకుంటే పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళను ఆర్థికంగా అదేవిధంగా సామాజికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిర్రు చేస్తారు కూడా. అందుకనే కొంచెం ఓపిక పడతా ఉన్నారు. అది తప్పితే ఒక్కసారి సమయం వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అసలు పరిస్థితి ఏంటనేది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, దాన్ని ఎవరు అవునన్నా కాదన్నా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. గతంలో మీరు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు కౌన్సిల్లో పెద్ద ఎత్తున మీ గళమెత్తారు. రిపోర్టర్లుగా మేమందరం చూసాం, ఇక్కడ స్థానిక ప్రజలు చూశారు. అప్పుడున్న పోరాట స్ఫూర్తి గడిల శ్రీకాంత్ గౌడ్ ఇప్పుడు లేదు అనేది ఒక ఆరోపణగా బయట వినిపిస్తుంది. అప్పుడు మంత్రి హరీష్ రావు మిమ్మల్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మంత్రి హరీష్ రావుని ఎదిరించి మరీ మీరు కౌన్సిల్లో మాట్లాడేవాళ్ళు పటాంజలికి సంబంధించిన విషయాలపై. ఆ పోరాట స్ఫూర్తి అంతా ఏమైంది? ఎందుకు గడిల శ్రీకాంత్ గౌడ్ రోడ్ ఎక్కట్లేదు, ప్రజల పక్షాన నిలబడట్లేదు అని చెప్పి ఒక మాట బయట వినిపిస్తుంది. నిజంగానే తగ్గిందా? ఏ పోరాటం చేయడానికైనా సరే ఒక వేదిక అవసరం. ఆ రోజు నా పటాంజలి మండల ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఆ వేదిక పైన, ఎందుకంటే మనం ఇప్పుడు బయట చేసే ప్రతి పోరాటాన్ని కూడా ఈరోజు రేపు అంటే ఏమనుకోవద్దు. మీడియా కూడా ఎట్లా అయిపోయింది అంటే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఏదన్నా వార్త చెప్తే కనీసం ఆ దాన్ని జనాల్లోకి తీసుకుపోయే ధైర్యం కూడా చేయని పరిస్థితి మనం ఈరోజు పటాంజలిలో చూస్తూ ఉన్నాం. దానికి మనం మీడియాను కూడా తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే గతంలో పటాంజలిలో మనం కొన్ని సందర్భాలు చూసినాం. మీడియా ప్రతినిధులను నర్పుత చంపుత అని ఇలాంటి బెదిరింపులకు దిగిన సందర్భాన్ని మనం చూసాం. అది పక్కన పెడితే శ్రీకాంత్ గౌడ్లో ఎట్లయితే కాలం గడుస్తూ ఉన్నదో అది ఇంకా రెట్టింపయింది కానీ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కూడా అనేక సందర్భాలలో, ఎందుకంటే రాష్ట్ర నాయకత్వంలో బీజేపీ పార్టీ అవకాశం ఇచ్చినందువల్ల రాష్ట్ర స్థాయిలో ఈరోజు ఎక్కడ పోరాటాలు జరిగినా మేము అక్కడ పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ పోరాటాలు చేస్తున్నాయి. పటాంజలి నియోజకవర్గానికి అవసరం ఉన్న ప్రతి పోరాటంలోనూ ప్రతి అవసరంలోనూ మేము ఉంటా ఉన్నాం. అప్పటి సందర్భం ఏదైతే పోరాటంలో మేము ముందున్నామో అంతకంటే మిన్నగా ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నాం, చేస్తాం కూడా. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, తగ్గాల్సిన అవసరం కూడా మాకు లేదు. జనాలు అట్లా అనుకోవడం అనేది నేను ఇంతవరకు అయితే ఇంకలేదు, మీరే చెప్తా ఉన్నారు. ఎందుకంటే అనుదినం మేము ప్రజా సేవలో ఉంటా ఉన్నాం. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అయితే అక్కడ
ఎదుట ఎవరున్నారో అనేది చూడకుండా పోరాటం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఎలాంటి అపోహలు లేకుండా ఎలాంటి భయం లేకుండా ప్రజల కోసం ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న ప్రజానికం కోసం సేవ చేయడానికి పోరాటం చేయడానికి వాళ్ళకి న్యాయం చేయడానికి అనుక్షణం సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఈ ప్రశ్నకి సూటి సమాధానం కావాలి. గడిల శ్రీకాంత్ గౌడ్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడని మా అందరికి తెలుసు, ఇక్కడ స్థానిక ప్రజలకు తెలుసు. పెద్దగా భజన పార్టీ కాదు గడిల శ్రీకాంత్ గౌడ్ అనేది కూడా వాస్తవం. కానీ బీజేపీలోకి గడిల శ్రీకాంత్ గౌడ్ వెళ్ళిన తర్వాత మన బండి సంజయ్ పాదయాత్ర అప్పుడు మీరు చాలా మందికి రోడ్డు మీద నడుస్తూ వాటర్ పంచారు. బండి సంజయ్ కూడా స్వయంగా ఒక సభలో మీ గురించి ప్రస్తావించారు. ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రోడ్డు మీద నడుస్తూ అందరికీ నీళ్లు అందిస్తున్నారని చెప్పి, అంటే భజన బ్యాచ్లో గడిల శ్రీకాంత్ గౌడ్ కూడా చేరిపోయారు, షోకప్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే టికెట్ కోసం పటాన్చెరు నుంచి అనేది ఒక మాట బయట వినిపిస్తుంది. ఏం చెప్తారండి? శ్రీకాంత్ గౌడ్ ఏ రోజు కూడా భజన చేయాల్సిన కర్మ పట్టలేదు. నా పటాన్చెరు ప్రజానికం పట్టేటట్టు ఎప్పుడు కూడా చేయరని చెప్పి నేను ఇంతకుముందు నమ్మకంగా ఉన్నా, ఇప్పుడు కూడా ఉంటా. నిజంగా కూడా ముక్కుసూటిగా చెప్తా ఉన్నా, నేను ఎవరికి భజన చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు, చేయను కూడా. ఎందుకంటే నా పటాన్చెరు ప్రజానికం నన్ను ఎంత నమ్ముతారో, వారి ఆశీర్వాదం నా పైన ఎంత గట్టిగా ఉంటుందో నాకు తెలుసు. నా నియోజకవర్గ ప్రజలు కానీ నా మండల ప్రజలు కానీ నాతో ఉన్నంత వరకు నాకేం కర్మ ఎవరితో భజన చేయడానికి. ఇకపోతే ఏదైతే పాదయాత్రకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నాకు అప్పచెప్పిన కర్తవ్యం అది, ఏది వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనే ఒక శాఖను నాకు అప్పచెప్పడం జరిగింది. పటాన్చెరు కానీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది నేను విజయవంతంగా చేసిన సందర్భం కూడా చాలామంది నన్ను ఓడిన సందర్భం కూడా ఉంది. అక్కడ భజన ఎక్కడ కనబడదో నాకైతే అర్థం కాదు. నేను సేవ చేసింది ఆయా గ్రామాల ప్రజలకు, పాదయాత్రకు వచ్చిన కార్యకర్తలకు, వాళ్ళు నా నియోజకవర్గానికి చెందిన వాళ్ళు లేకపోతే నా పక్క నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కాదు, యావత్ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు దాహం తీర్చడం, వాళ్ళ భోజన సమయాలకు నీరు అందించడం అది నాకు అప్పచెప్పిన బాధ్యత. అది నా బాధ్యత. నేను నా కర్తవ్యాన్ని 100% ఏ రకంగానైతే ముందు నాకు పేరుందో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని, అది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే నీరు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో అందరికి తెలుసు. అనువనమున నీళ్ళు అవసరం. దీనికి ఒక క్రమశిక్షణ, అదేవిధంగా నిబద్ధత కలిగిన నాయకుడు అవసరం అని చెప్పి ఆ బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది. దేవుడి దయ వల్ల అంత కష్టమైన పనిని చాలా సులువుగా నేను దాన్ని ఎక్కడ కూడా ఇంత మొత్తం పాదయాత్ర సమయంలో 465 కిలోమీటర్ల పాదయాత్రలో ఏ ఒక్క క్షణం కూడా ఇంత చిన్న నీటికి సంబంధించి ఇబ్బంది రాకుండా దాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. బండి సంజయ్ గారు కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం కావచ్చు, ఆ నమ్మకం ఉంచి నా పైన ఆ బాధ్యతను అప్పచెప్పడమే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. సేవ చేసుకునే ఒక అవకాశం ఇచ్చింది తప్పితే అక్కడ ఎక్కడ కూడా భజనకు తావులేదు. శ్రీకాంత్ గౌడ్ చేయడు కూడా భజన, ఆ భజన దిశగా పోయి ఉంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేటోని కాదు. ఎందుకంటే జనాలను, జనాల యొక్క నమ్మకాన్ని, వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని నమ్ముకున్నా. తప్పితే ఈ భజనలు చేసుకుంటా పోస్టులు తీసుకోవడమో లేకపోతే ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి వెళ్ళి అధికారంలో కూర్చోవడమో శ్రీకాంత్ గౌడ్ యొక్క మనస్తత్వం కాదు, ఆయన యొక్క నడవడిక కాదు. ఫైనల్గా గత కొద్ది రోజులుగా ఛానల్స్లో కొన్ని వార్తలు వస్తున్నాయి. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధు అనే వ్యక్తి ఇక్కడ అరాచకం సృష్టిస్తున్నారు, లేకపోతే భూములు కబ్జా చేస్తున్నారు, చెరువులు మింగేస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మీ బీజేపీ పార్టీ నుంచి కూడా నాయకులు దాన్ని వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఈ మధు వ్యవహారం ఎట్లా ఉంటుంది? మీరు స్థానికులు కదా. అంటే ఒక మధు అనే కాదు, ఎమ్మెల్యే గారు ఆయన పదవిలోకి వచ్చిన మరుక్షణం నుండి ఆయన సంబంధించిన కొందరు వ్యక్తులు మీరు చెప్పినటువంటి నేను కాదంటేను లేకపోతే జనాలు ఊరుకుంటాను అవి మూసిపోవు. పటాన్చెరులో ఆ టౌన్లోనే ఒక విషయం చెప్తాను. శ్రీనివాస్ గుప్తా అనే ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఆయనకు సంబంధించిన 1000 గజాల యొక్క ప్లాట్ని చనిపోయిన వారి పేరు పై నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి మధు. ఆ తర్వాత మేము దాన్ని పోలీస్ స్టేషన్లో కేసు వేయించడం జరిగింది, కోర్టు రిఫర్ కేసు కూడా చేయించడం జరిగింది. ఆ తర్వాత ఆయన వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్న దాఖలాలు కూడా మనం ఈరోజు చూడొచ్చు. అనేక మంది జనాలను ఎట్లా అంటే ఒక రాబందుల్లాగా ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో పీడిస్తూ ఉన్నాను. అట్లా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ మాకు తెలిసిన విషయాలను కానీ మేము నేరుగా రాకపోయినా సరే మేము వెళ్తున్నాం, వారిని సంప్రదిస్తున్నాం, వాళ్లకు
న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే సపోర్ట్ కావాలో మేము అది ఇస్తున్నాం ఎందుకంటే అరాచకంగా వాళ్ళు చేస్తున్నట్టు ఇట్లాంటి పద్ధతుల్లో అట్లాంటి దారుల్లో వెళ్ళడం సమంజసం కాదు కాబట్టి న్యాయస్థానాలను పోలీస్ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను మేము సంప్రదిస్తామను వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామను చేస్తాం కూడా థాంక్ యూ వెరీ మచ్ సార్ శ్రీకాంత్ గారు సో ఇది గడిల శ్రీకాంత్ గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం గడిల శ్రీకాంత్ గౌడ్ ఎన్నో ఏళ్లుగా పటాన్చెరు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉన్నారు గతంలో జెడ్పీటీసీగా చేశారు టీడీపీలో క్రియాశీల కార్యకర్తగా ముఖ్య నాయకుడిగా పనిచేశారు సరే తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు బీజేపీలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పకనే చెప్తున్నారు అట్లానే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు గూడెం మహిపాల్ రెడ్డితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి ఆయన అనుచరులు పెద్ద ఎత్తున కబ్జాలు అరాచకాలకు పటాన్చెరు నియోజకవర్గంలో తెరలేపారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు ఖచ్చితంగా స్థానిక ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో పటాన్చెరు గడ్డపై కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చూడాలి మరి ఏం జరగబోతుంది నిజంగానే స్థానిక ప్రజలు స్థానిక ఓటర్లు బీజేపీకి అవకాశం ఇస్తారో లేదో భవిష్యత్తు నిర్ణయిస్తుంది వీడియో జర్నలిస్ట్ అందితో గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి